హరే కృష్ణ అండి అందరికీ ప్రతిరోజు మనం భాగవతాన్ని సేవిస్తున్నాము భాగవత సేవనానికి అందరికీ స్వాగతము ముందుగా ప్రార్థన చేసుకుందాము నారాయణం నమస్కృత్యం నరం సరస్వతీ వ్యాసం జాయో ముదీరయే नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके ग्रन्थरा श्रीमद्भागवतं कीचे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ మనం ఈరోజు నాలుగవ స్కందము రెండవ భాగంలో ఇరవై రెండవ అధ్యాయాన్ని చర్చిస్తున్నామండి అందులో పన్నెండవ శ్లోకం స్వాగతం స్వాగతం

చు సంబోధించి ఆహ్వానించను వారికి స్వాగత మొసగుచు అతడిట్లు పరికెను పుట్టిన వాటి నుండి వ్రతమును నిష్ఠగా పాటించరు ముక్తి మార్గమున అనుభవజ్ఞులైనప్పటికీని మీరు బాలురవలనే గోచరిదురు ఈ మాటలు ఎవరంటున్నారండి హరే కృష్ణ ఇందులో వృధ మహారాజు కుమారగణంతో కుమారగణము వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు వాళ్ళు పుట్టినప్పటి నుంచే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారు అయితే ఆ ఇప్పుడు మామూలుగా మనము సార్లు చర్చించుకున్నాము ఈ విషయము మనము పుట్టినప్పుడు ఏ విధంగా మనము తల్లిదండ్రులకు జన్మిస్తామో మళ్ళీ గురువు యొక్క దీక్ష తీసుకున్నప్పుడు మళ్ళీ మనకి కొత్త జన్మ లభిస్తుంది అందుకని వీళ్ళని ద్విజులు అంటున్నారు అనమాట వీళ్ళు పుట్టినప్పటి నుంచే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారు బ్రాహ్మణులు ఆ బ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆ నిరంతరం భగవంతుడి యొక్క ధ్యానంలోనే ఉంటారు వాళ్ళు ముక్తి మార్గం కోసమే ఆ బాలు ముక్తి మార్గంలోనే వాళ్ళు ఉండి మళ్ళీ చిన్నప్పటి నుంచి జ్ఞాన సముపార్జనలో భక్తి భావంలో ఉన్నా కానీ వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉన్నా వాళ్ళు చూడడానికి బాలురు లాగానే ఉంటారని ప్రధ మహారాజు కుమారగణాన్ని సంబోధిస్తున్నారు మాతాజీ ఎవరు చదువుతారో వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి మాతాజీ భాష్యం హరే కృష్ణ మల్లీశ్వరి మాతాజీ చదవండి మాతాజీ హరే కృష్ణ మాతాజీ భాష్యము కుమారగణము యొక్క విశేష ప్రాముఖ్యం ఏమనగా వారు బ్రహ్మచారులు అనగా పుట్టిన నాటి నుండి బ్రహ్మచర్య జీవనమునే గడుపుచున్న వారు యవనమున ఇంద్రియములు కొన్ని మార్లు కలతకు గురి అయి బ్రహ్మచర్య పాలనము కఠిన మగును కనుక సనకాదులు నాలుగైదు ఏళ్ల బాలురి వల్లనే ఉండిపోయేరు భార్యవాస్తుల ఇంద్రియములు ఎన్నడూ మైదైన వాంచ కలత చెందవు కనుక వారు ఉద్దేశపూర్వముగానే బ్రాహ్మ బాలుగా నిలిచిరి సనకాదుల జీవితం యొక్క ప్రాముఖ్యం ఇదియే అటువంటి వారిని పృథువు ద్విజాశ శ్రేష్ఠులని సంబోధించినాడు కుమారగణనమున ద్విజశ్రేష్ఠునకి అంటే బ్రహ్మదేవుడికి జన్మించరి అందువలనే వారు వైష్ణవులు కూడా అయినందున ఇచ్చిట ద్విజశ్రేష్ఠులుగా సంబోధించబడిరి ఇది వరకే వివరించినట్లుగా వారొక సంప్రదాయములు కూడా స్థాపించరి ఈనాటికి ఇది అది నింబార్క సంప్రదాయం పేరిట కొనసాగుచున్నది నాలుగవ వైష్ణవ సంప్రదాయములు అది ఒకటి పుట్టిన నాటి నుండి బ్రహ్మచర్య వ్రతమును పాలించి పాలించినందున సనకాది గుమార కుమార కుమారణము యొక్క స్థితిని ఋదువు విశేషముగా కొనయాడుచున్నాడు వారిని వైష్ణవ శ్రేష్ఠులుగా సంబోధించి అతడు వైష్ణవ సంప్రదాయంపై తనకు గల అభిమానమును వ్యక్తపరిచి అనగా జన్మ వివరములను పట్టించుకొనక వైష్ణవునకు ఎల్లరను గౌరవమసగవలను వైష్ణవే జాతి బుద్ధి వైష్ణవుని ఎవ్వడను జాతి దృష్టితో చూడరాదు వైష్ణవుడు ఎల్ల వేళలా బ్రాహ్మణ శ్రేష్ఠుడే అనగా బ్రాహ్మణునిగా మాత్రమే గాక బ్రాహ్మణ శ్రేష్ఠునిగా కూడా వైష్ణువునికి ప్రతి ఒక్కరు వందనములు నొసకవలసి ఉన్నది హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి బ్రహ్మ మానస పుత్రులైనా ఆ వాళ్ళకి ఎంతో వయసు ఉందన్నమాట అంటే వాళ్ళ జననం ఎప్పుడో జరిగింది కానీ వాళ్ళు ఇప్పుడు మనకి ప్రభుపాదుల వారు వివరించినట్లు ఎవరికైనా యుక్త వయసు వచ్చినప్పుడు ఎవరికైనా కొంత గొప్ప ఇంద్రియాల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుంది ఆ ఇంద్రియాల ప్రభావం వలన వాళ్ళు వాళ్ళ సాధనలో ఏ మాత్రము కొంచెం కూడా డిస్ట్రాక్ట్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదనమాట ఆ మాత్రం డిస్ట్రాక్షన్ రావడం కూడా ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కుమారులాగా బాలుర్లాగా చిన్న పిల్లల్లాగా ఉండడానికే ఇష్టపడ్డారు ఇప్పుడు వాళ్ళకి ఆ ఆ ఇంద్రియ నిగ్రహం లేదా అంటే మామూలుగా ఎంతో మంది ఇక్కడ మనకి ఇప్పుడు మన కలియుగంలోనే సన్యాసుల్లాగా ఉంటున్నారు వాళ్ళకున్న ఇంద్రియం వీళ్ళకి లేదా అంటే వాళ్ళకి అలాంటి భయమేం లేదు కాకపోతే ఏ మాత్రం కూడా వాళ్ళు కలత చెందడం అనేది వాళ్ళకి ఇష్టం లేదనమాట ఆ అసలు ఆ ఆ మాత్రమైనా మా సాధనకి ఎందుకైనా కొంచెమైనా డిస్ట్రాక్ట్ కావాలని వాళ్ళు ఆ విధంగా భావిస్తున్నారు మళ్ళీ వాళ్ళు మనము చర్చించుకున్నట్టు వాళ్ళు ద్విజులు ఎందుకంటే వాళ్ళు ఆ బ్రాహ్మణులుగా ఉన్నారు తర్వాత వాళ్ళు వైష్ణవ స్థాయికి కూడా వెళ్ళారనమాట ఎందుకంటే గొప్ప ఆ భగవంతుడి యొక్క భక్తులు విష్ణువు యొక్క భక్తులు అందరు కూడా వైష్ణవులే వాళ్ళు వైష్ణవుల స్థాయిలో కూడా ఉన్నారు ఇప్పుడు మనము వైష్ణవులు అంటే వాళ్ళ ఆ పుట్టుకతోని కులంతో ఏ సంబంధం లేకుండా వాళ్ళ యొక్క గుణాలతోని కర్మలతోనే సంబంధం అనమాట ఆ విధంగా ఎవరైనా సరే అందరూ కూడా గొప్ప వైష్ణవులే ఇప్పుడు ఆ గుణాలతోని కర్మలతోని సంబంధం లేకపోతే ఈ ఈ విధంగా మనకి ఇప్పుడు కలియుగంలో మన భారతదేశంలో బ్రాహ్మణ జాతిలో పుట్టిన వాళ్ళు అందులో కూడా విష్ణువుని ఆరాధించే వాళ్ళు కొంతమంది వైష్ణవులు అయి ఉండేవాళ్ళు కానీ మనకి ఆ శాస్త్రాలలో ఖచ్చితంగా వివరించారు వైష్ణవులు అంటే మనకి భగవద్గీతలో కృష్ణ భగవాన్ కూడా వివరించారు ఎవరైనా బ్రాహ్మణులు వైష్ణవులు కావాలి అంటే వాళ్ళ గుణాలని వాళ్ళ కర్మల్ని బట్టే నిర్ణయించాలి కానీ పుట్టుకని వాళ్ళ జన్మతోని కాదు అని ఇప్పుడు మనకి ఈ విషయాన్ని శాస్త్రాలలో ఉన్న విషయాన్ని చైతన్య మహాప్రభు మనకు ఖచ్చితంగా వివరించారనమాట ఈ విధంగానే వైష్ణవులు బ్రాహ్మణులు అంటే ఈ విధంగానే నిర్ణయించాలి గుణాలని కర్మల్ని బట్టి అని దానిని ఆచరించి చూపించారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వాళ్ళు ఆ అంతకు ముందు ఎవరు కూడా ఆ విధంగా ఆ వేరే కులం వాళ్ళకి బ్రాహ్మణ దీక్షని వైష్ణవ బ్రాహ్మణ దీక్షని ఎవరికి కూడా ఇవ్వలేదు వాళ్ళు శుద్ధ వైష్ణవులుగా ఎవరు కూడా అంగీకరించలేను కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మాత్రము తప్పకుండా ఎవరైతే బ్రాహ్మణులు ఏ విధంగా ఉంటారో వైష్ణవులు ఏ విధంగా ఉంటారో ఆ గుణాలని ఆ కర్మలని ఆచరించే వాళ్ళందరూ బ్రాహ్మణులతోనే సమానమని బ్రాహ్మణ దీక్షని ఇవ్వడం ప్రారంభించారనమాట అందుకని అప్పట్లో ఆ ప్రదేశంలో కూడా చాలా మంది కొంతమంది ఉంటారనమాట కులంతోనే బ్రాహ్మణులు అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ సమయంలో కూడా ఆ సమయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల మీద మనసులో చాలా కక్షని పెంచుకున్నారు పెంచుకొని ఒకసారి మాయాపూర్ లో ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు మాయాపూర్ లో నవదీత్వాము పరిక్రమ చేస్తున్నారు మాయాపూర్ లో తొమ్మిది ద్వీపాలు ఉంటాయి ఆ తొమ్మిది ద్వీపాలని పరిక్రమ చేస్తే ఆ పరిక్రమ చేయడం అని ప్రారంభించింది కూడా మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లే అనమాట అంతకుముందు ఎవరైనా చేసినా కానీ పెద్ద ఎత్తున ఎక్కువ మంది భక్త సముదాయంతో చేసింది మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అయితే ఒకసారి ఆయన మాయాపూర్ పరిక్రమకి పదివేల మంది శిష్యులతో కలిసి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మందికి ఆయన మీద చాలా కోపం ఉంది మనసులో ఈయన బ్రాహ్మణ దీక్ష ఎలా ఇస్తారు వేరే కులం వాళ్ళకి అని చెప్పి ఆయన మీద పగని పెంచుకొని మనసులో ఆయన ఏ విధంగా ఆయన ఆయనని ఇబ్బంది పెట్టాలని కొంతమంది ఆయన్ని చంపేయాలని కూడా కొంతమంది ప్రయత్నించి ఆయన మీదికి ఆయన పరిక్రమ చేస్తుంటే పక్కనే దూరంగా ఆయన కనిపించకుండా ఉండి ఆ కొన్ని ఇళ్లల్లో దాక్కుని ఆయన మీదకి రాళ్లు వేయాలి అని ప్రయత్నం చేశారు అయితే ఆయన ఠాకూర్ల యొక్క ఒక గొప్ప శిష్యుడు ఉన్నారు ఆయన ఏం చేశారంటే సడన్ గా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చేయి పట్టుకొని ఒక గదిలోకి తీసుకెళ్లారనమాట గదిలోకి తీసుకెళ్లి తలుపు వేసి అక్కడ ఆయన డ్రెస్ ఈయన వేసుకొని బయటకు వచ్చారు బయటికి వచ్చి బయటికి వచ్చినప్పుడు ఇంతకు ముందు మనకి ఎవరినైనా గుర్తుపట్టాలి అంటే ఇప్పుడు మనకంటే వాట్సప్ లో ఫోన్ లో మెసేజ్ పెడితే సరిపోతుంది వాళ్ళ పిక్చర్ ఇలా ఉంది అని తెలుసు కానీ అప్పట్లో వాళ్ళకి ఓ ఆయన ఇలా ఉంటాడు ఇలా డ్రెస్ వేసుకుంటాడు ఇలా స్పెట్స్ పెట్టుకుంటాడు ఇలా హైట్ ఉంటుంది అలా చెప్తేనే వాళ్ళకి అదే గుర్తు అనమాట అందుకని ఆయన శిష్యుణ్ణి చూసి ఆయన అనుకొని ఆయన చాలా మంది రాళ్లతోని కొట్టారు ఆ శిష్యుణ్ణి తర్వాత మనము భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కేవలము ఈ బ్రాహ్మణ దీక్షనే కాకుండా ఆయన ఆ చాలా విప్లవాన్ని తీసుకొచ్చారు ఈ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని నడిపించారనమాట ఆ మొత్తము ఆ వెస్ట్ బెంగాల్లో కూడా ఈ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటే ఆయన ఆ అప్పుడు చాలా మంది భక్తులు అడిగారు ఏంటి గురువు గారు మన పరిస్థితి ఇలా అయింది ఎందుకు మనకి ఇలా జరిగింది మనము గొప్ప భక్తులము మనము ఆయన సేవ చేస్తున్నాం కృష్ణ సేవ మరి మనకే ఎందుకు ఇలా జరిగింది అని ఆయనని కొంతమంది శిష్యులు అడుగుతారు అప్పుడు ఆయన చెప్పారనమాట మీకు తెలుసా నేను ఎన్నో రోజుల నుంచి మనము కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చెయ్యాలని ఆ మనము ఆయన గౌడ్యమాలను స్థాపించారనమాట వెస్ట్ బెంగాల్ అంతా ఈ గౌడ్య మఠాలను గురించి స్థాపించాను కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి గౌర్నిత ఏం మనకి చెప్పారు ఆ ప్రీచింగ్స్ అంతా ప్రచారం చేయాలి ఎంతో ప్రయత్నం చేస్తున్నా అది బెంగాల్ వరకే చేయగలిగాను కానీ ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల ఈ సంఘటన మొత్తం అన్ని పేపర్ మెయిన్ హెడ్డింగ్స్ లో వచ్చింది అంటే మనము ఏ ప్రయత్నం చెయ్యకుండానే మనం ఇబ్బంది పడ్డాము భక్తులము చాలా మంది భక్తులకి చాలా గాయాలు అయ్యాయి నేను మనం బాధపడ్డాము ఒప్పుకుంటాను కానీ మొత్తం దేశమంతా కూడా ఒక పది రోజులు పేపర్స్ లో మెయిన్ హెడ్డింగ్ లో వీళ్ళ గురించే వచ్చిందనమాట వీళ్ళ ఉద్యమం గురించి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి అందరి గురించి భక్తుల గురించి ఎన్ని మఠాలు ఉన్నాయి వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారు చైతన్య మహాప్రభు గురించి అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చేసింది అప్పుడు చెప్పారనమాట ఏమన్నారంటే చూడండి కృష్ణ మనకి ఎంత ఈజీగా ఆ మనకి ప్రచారం చేశారు ఇది మొత్తం కృష్ణుడి యొక్క లీల అని చెప్తారనమాట ఆయన నీ అందుకనే ఏమంటారంటే లయన్ గురు అంటారు లయన్ గురు అంటే సింహం లాంటి గురు అనమాట ఏ పని చేసినా గాని అంతే ధైర్యంగా చేసేవాళ్ళు ఆయన కూడా అంతకు ముందు ఎంతో మంది సైన్యాసులు వైరాగ్యం గురించి చెప్తుంటే మొదటిసారిగా ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు వాళ్ళ గురువు దగ్గర నుంచి తీసుకున్న జ్ఞానం ద్వారా యుక్త వైరాగ్యాన్ని ప్రచారం చేశారనమాట యుక్త వైరాగ్యం అంటే ఆ వైరాగ్యము అంటే మనము ఏ విషయం అంటే అన్ని విషయాల్లోనే ఉన్నా దేని మీద ఆసక్తి లేకపోవడం ఈ భౌతికమైన ఏ వస్తువుల మీద ఆసక్తి లేకపోవడమే మనుషుల మీద కానీ వస్తువుల మీద కానీ దేని మీద కూడా ఆసక్తి లేకపోవడం వైరాగ్యం అయితే యుక్త వైరాగ్యం అంటే మనము మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని ప్రతి మనిషిని ఏది వీలైతే అది మనము కృష్ణ చైతన్యంలో ఉపయోగించుకోవడం కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం ఏదైనా ఉపయోగించవచ్చు అని మనకి ముందుగా మన ఆచరించి చూపించారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎందుకంటే ఇంతకుముందు సన్యాసులు అంటే చాలా లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఎలాంటి వాహనం ఎక్కరు ఎక్కడికి వెళ్ళినా కాలినడకనే వెళ్ళి అందరికీ ప్రచారం చేస్తారు కానీ ఆయన మాత్రం అన్ని రకాల ప్రయాణ సాధనాలని వాడొచ్చు అని చెప్పారు అందుకనే మన ప్రభుపాదుల వారు ఇక్కడ నుంచి భారతదేశం నుంచి పాశ్చాత్య దేశాలకి ఆ షిప్ లో వెళ్ళారు తర్వాత ఎన్నో సార్లు ఆ నూట ఎనిమిది మందిరాలని ప్రతిష్ఠించడానికి ఎన్నో దేశాలని పర్యటించారు లో అయితే అంతకుముందు సన్యాసులకి అసలు అలాంటి ఫెసిలిటీ లేదన్నమాట సన్యాసి అంటే ఇలానే ఉండాలి అనేది కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అవన్నీ కూడా కృష్ణ చైతన్యంలో ఉపయోగించుకుంటే దానిలో ఏ తప్పు లేదు దోషం లేదు అని యుక్త వైరాగ్యాన్ని తీసుకొచ్చారనమాట ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆ ఎలా అంటే ఆయన చాలా పెద్ద గొప్ప స్కాలర్ అనమాట ఆయన ఎంత సంస్కృత పండితుడు ఇంగ్లీష్ లిటరేచర్ లో కానీ ఆ ఎన్నో విషయాల్లో ఆయన గొప్ప స్కాలర్ చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా ఆ అన్ని విషయాల్లో చాలా గొప్ప పండితుడు ఆయన జననమే ఎలా జరిగిందంటే వాళ్ళ తండ్రి గారు బా భక్తి వినోద్ ఠాకూరు ఆ జగన్నాథుడికి పూరి జగన్నాథుడికి వెళ్ళి ఆయన మనసులో ప్రార్థించారనమాట నాకు ఒక గొప్ప బా పుత్రుని ఇవ్వు అంతకు ముందు నాకు ఆయనకు చాలా మంది పుత్రులున్నా అడిగారు వీళ్ళెవ్వరు కూడా నా భక్తి మార్గంలో భక్తిని ప్రచారం చేయడంలో అంత గొప్ప ప్రావీణ్యత లేదు ఎవరు కూడా అంత అర్హత లేదు నాకు ఒక గొప్ప పుత్రుణ్ణి నీ భక్తుణ్ణి అని అడిగినప్పుడు ఆయన విమలాదేవిని ప్రార్థించమని చెప్తారు ఆమె యొక్క ప్రసాదంగా ఆయన పుడతారు అందుకే ఈయనకి విమల ప్రసాదం పేరు వస్తుంది తర్వాత ఆయన దీక్ష తీసుకున్నాక ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అని పేరు వచ్చిందనమాట చిన్నప్పటి నుంచే చాలా గొప్ప స్కాలర్ ఆయన అలాంటి ఆయన ఏ అసలు చదువుకొని ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన గురు దీక్ష తీసుకున్నారు ఆయనే గౌరకిశోర్ దాస్ బాబాజీ ఆయనకి కనీసము ఆ ఆయన పేరు రాయడం కూడా రాదు ఆయన ఏమి చదువుకోలేదు ఆయన గొప్ప పండితుడు ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యుడుగా చేరాడన్నమాట ఆయన ఎంత గొప్ప వాళ్ళంటే ఎన్ని రకాలుగా అందరికి ఉదాహరణగా ఉన్నారు అంటే భక్తికి జ్ఞానానికి సంబంధం లేదు అంటే జ్ఞానం అనేది పుస్తకాలు చదివితేనే రాదు భక్తి ద్వారా జ్ఞానం ఆటోమేటిక్ గా భగవంతుడు మనకి ఇస్తారు అని చెప్పడం కోసము ఆయన అలాంటి గురువు ఎంచుకున్నారు ప్రపంచానికి ఎన్నో విషయాలు నేర్పించారనమాట ఒకసారి ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఒక బోట్ లో ప్రయాణిస్తూ ఉన్నారు ప్రయాణిస్తూ ఉంటే ఒక శిష్యుడు అనమాట మీరు అన్నింట్లో ఎంతో గొప్పగా ఉన్నారు మీ గురువు ఆ భజన చేయడము ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఏమి చెయ్యరు మరి మీరెందుకు మీ గురువుని అంతగా పొగుడుతారు అని అంటే ఆయన ఆ బోట్ లో ఉండే ఇంజన్ ని చూపించి ఈ ఇంజను నడవడం వల్లనే ఈ బోటు నడుస్తుంది ఎప్పుడైతే ఇంజన్ ఆగిపోతుందో బోట్ ఆగిపోతుంది నా గురువులేమో ఇంజను నేను పడవని అది బయటికే పడవ కనిపిస్తుంది కానీ దాని శక్తి అంతా ఇంజన్ నుంచే వస్తుంది అలాంటి వాళ్ళు నా గురువు అని చెప్పారనమాట ఇదే విషయానికి మనకి అనేక సార్లు మన స్త్రీల ప్రభుపాదుల వారు కూడా వివరిస్తారు చేసేది నేనే అయినా నాకు ఈ శక్తినిచ్చేది అంతా నాకు గురువే అని చెప్తారనమాట ఈ రోజు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క తిరుపావతిది ఈ రోజే ఆయన భగవద్ధామానికి చేరారు ఒక పది నిమిషాలు ఆయన గురించి చర్చించుకున్నాము నెక్స్ట్ శ్లోకం అండి పదమూడవ శ్లోకము కుశం నాథా కుల

పూర్వ కర్మల వలన ప్రమాదకరమైన భౌతిక అస్తిత్వమున చిక్కుబడిన వారలను గూర్చి ప్రశ్నించుచు ఇంద్రియ భోగమే ఏకైక లక్ష్యముగా కలిగి ఉండడి అట్టి వారలకు ఎట్టి శుభమైన కలుగున ఎనుచు పృదువు ఋషులను అడిగెను భాష్యం శీర్ష మాతజీ చదవండి హరే కృష్ణ మాతజీ భాష్యం బ్రహ్మచర్య జీవనము వల్ల సనకాదులు సదా మయులై ఉందరు కనుక వారి కుశలమును గోచి హృదు ప్రశ్నించలేదు వారెల్లప్పుడూ ముక్తి పదమున నెలకొని ఉండు కనుక అమంగళమని ప్రశ్నయే ఉదయించదు అనగా ఆధ్యాత్మిక పురోగమన పదమున ఖచ్చితముగా అనుసరించెడి బ్రాహ్మణులు వైష్ణవులు ఎల్లప్పుడూ కుశలముగానే ఉండు తాను గృహస్థుడై ఉన్నందునను మరియు రాజ్యభారమును వహించి ఉన్నందునను మృదుగుతన నిమిత్తమై ఆ ప్రశ్న అడిగేది రాజు గృహస్థులే సాధారణంగా ఇంద్రియ భోగ భోగాను రక్తులై కాక కొన్ని మార్లు జంతువులను వేటాడు కార్యమునందు నియక్తులై ఉందరు ఏలయన వేటాడుట ఎనడి కళను అభ్యసించినచో శత్రువులతో పోరాడుట వారికి కష్టతరము కాగలదు కానీ ఇవని ఇవన్నీ మంగళ కార్యములు కావు అవివాహిక సంబంధము మాంసభక్షణము మత్తు పదార్థ స్వీకారము జోదము అనే అనేది నాలుగు పాపకర్మలు క్షత్రుయలకు నిషేధింపబడలేదు కొన్ని రాజకీయ కారణముల వలన వారు ఈ పాపకార్యములను చేయవలసి వచ్చి వలసి వచ్చును క్షత్రియ జోదము క్షత్రియులు జోదమాడుటకు వెనుకంజ వేయరు పాండవులే దీనికి చక్కని ఉదాహరణ ప్రతిపక్షము వాడైన దుర్యోధనుడు జూదమునకు ఆహ్వానించి రాజ్యమును పణముగా పెట్టమనినప్పుడు పాండవులు వెనుకంజ వేయలేదు కానీ ఆ జూదములో వారు రాజ్యమును కోల్పోయేది వారి వారి భార్య అవమానముకు గురయ్యను అదే విధంగా ప్రతిపక్షం వారు యుద్ధమునకు పిలిచినప్పుడు క్షత్రియ క్షత్రియులు వెన్ను చూపరు కనుకనే ఈ విషయములు విషయములనన్నిటినీ గమనించి మృదువు తమకు ఏదైనా శుభము కలుగునా అని ప్రశ్నించను గృహస్థ జీవనమే మంగళకరమైనద అమంగళకరమైనదని ఏలయన గృహస్థుడనగా ఇంద్రియ భోగమునందు చిత్తము కలవాడని భావము ఇక ఇంద్రియ భోగమున పడినంతనే మనుజుని స్థితి ప్రమాద భరితమో కనుకనే ఈ భౌతిక జగత్తు పదం పదం అని చెప్పబడినది ప్రతి ఒక్కడు ఇంద్రియ భోగము ప్రకే తీవ్ర సంఘర్షణ కావించుచున్నాడు ఈ విషయములు నన్నిటినీ స్పష్టము కావించుచు తుదు మహారాజు గత పాపకర్మల వలన భౌతిక జగమును జగమున పడి కొట్టుకొనిడి పతిత జీవులను గూర్చి సనకాదులను ప్రశ్నించెను మంగళమైన మంగళమయమైన ఆధ్యాత్మిక జీవనమును బడసడి అవ అవకాశము వారికి కలదా ఈ శ్లోకంన ఇంద్రియార్థం వేదినాం అను పదము ప్రధానమైనది కేవలము ఇంద్రియ తృప్తియే లక్ష్యమైనట్టి వారిని అది సూచించును వారు పతితానాం అని కూడా వర్ణించబడి సమస్తమగు భోగ కర్మలను నిలిపివేసిన వాడే ఉన్నతునిగా పరిగణించబడును స్వకర్మభిహి కూడా ముఖ్యమైన పదమే అనగా గతమునందలి పాప కర్మల వలల్ని మనుజుడు పతనము చెందును కనుక ప్రతి ఒక్కరూ తమ కర్మల కారణమున స్వీయ పతనావస్థకు బాధ్యత వహించవలసి వచ్చును కర్మలన్యును భక్తియుత సేవలోనికి మారినప్పుడు మనుజుని మంగళమయ జీవనము ఆరం ఆరంభ మగురు హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ఇందులో మనకి ఒక మృదువు అడిగే ప్రశ్న ఎలా ఉంది అంటే క్షత్రియులని గురించి అడుగుతున్నారనమాట ఒక క్షత్రియుడు అనేవాడు తన యొక్క వృత్తి ధర్మం ప్రకారంగా నాలుగు మనకి నిషేధాలు ఉన్నాయి ఆ నాలుగు నిషేధాలు ఎవరు చెప్తారు అమృత మాతాజీ చెప్పండి నాలుగు నిషేధాలు ఏంటి చూద్దాము తజీ అయితే ఈ నాలుగింటిని కూడా హరే కృష్ణ మాతజీ ఈ నాలుగింటిని కూడా ఎవరు కూడా అనుసరించరాదు అనుకరించరాదు ఎవరు కూడా వాళ్ళ జీవితంలో ఈ నాలుగు నిషేధాలని కూడా తప్పకుండా పాటించాలి అయితే కొన్ని సందర్భాలలో క్షత్రియులు వీటిని ఆ ఈ నిషేధాలని పాటించకుండా వాళ్ళు కొన్నిసార్లు వాటిని అనుమతిస్తారు వాళ్ళ జీవితంలోకి అది సరైనదేనా ఒకవేళ ఆ విధంగా చేస్తే ఆ ఒక క్షత్రియుడు అనేవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలా ఉద్ధరించుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు దానికి ఏం సమాధానం చెప్తారో మనము తర్వాత శ్లోకంలో చూద్దాం అయితే అసలు ఇప్పుడు క్షత్రియులు అప్పట్లో అంటే వాళ్ళల్లో క్షత్రియులు ఖచ్చితంగా ఉండేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు క్షత్రియులు వాళ్ళే లేరు ఇప్పుడు ఉన్నది అంతా కూడా బ్రాహ్మణులు సరిగ్గా లేరు వైశ్యులు కూడా మిక్స్డ్ వైశ్యులు క్షత్రియులు అంటే ఆ రాజ్యపాలన చేసే వాళ్లే క్షత్రియులు ఇప్పుడు రాజ్యపాలన కేవలం క్షత్రియులు అనేది చెయ్యట్లేదు ఏ కులం వాళ్ళైనా కానీ చెయ్యవచ్చు ఎవరు ప్రజలు ఎన్నుకుంటే వాళ్లే రాజ్యపాలన చేస్తున్నారు అందుకని క్షత్రియులు లేరు మేము వెనకటి నుంచి క్షత్రియులుగా ఉన్నాము మా కులము రాజులు కాబట్టి మేము కూడా ఈ నిషేధాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేము ఈ నాలుగు చెయ్యొచ్చు అనే వాదనలో కొంతమంది ఉంటారు ఆ మాకు వెనకటి నుంచి మాంసభక్షణ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చెయ్యొచ్చు అని అది ఇప్పుడు ఎవరు క్షత్రియులు లేరండి ఈ నాలుగు నిషేధాలని ఖచ్చితంగా మనము పాటించాలి మన జీవితంలో అయితే చాలా మంది ఇవి పాటించలేకపోతున్నారు ఎక్కువగా ఈ మనిషికి ఉండే అనవసరమైన బలమైన కోరికలు ఈ కోరికలతోని అనేక వస్తువుల మీద అనేక మంది వ్యక్తుల మీద ఉన్న వ్యామోహంతో మనుషులు చాలా మంది తప్పటడుగులు వేస్తున్నారు దీనికి కారణము ఏంటి అంటే మన కోరికల కంటే కూడా ముఖ్యంగా మన ఆలోచన విధానం కారణం ఇప్పుడు మన మైండ్కి మనం ఏం చెప్తామో అదే వింటుంది ఎప్పుడైనా మనము ఏ మనిషి అయినా తప్పు చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆహా నాకు ఇది కొరత ఉంది నాకు ఈ కొరత వల్ల నేను బాధపడుతున్నాను కాబట్టి నేను ఈ ఇప్పుడు ఇలా చేయడంలో ఏ తప్పు లేదు అని వాళ్లకు వాళ్ళు సర్ది చెప్పుకుంటారనమాట వాళ్ళ మనసుకి లోపల ఉన్న పరమాత్మ వాళ్ళని హెచ్చరిస్తూనే ఉంటాడు నువ్వు చేసేది తప్పు అని కానీ వాళ్ళు ఆ సమయంలో అది పట్టించుకోరు కారణం ఏంటి అంటే వాళ్ళ ఆలోచన విధానం మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఆ ఎవరు కూడా నూటికి నైన్టీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం మంది ఎవరు కూడా తప్పులు అనేది చెయ్యరు మన ఆలోచన విధానము మనం అలా సెట్ చేసుకున్నాం అనమాట దానికి కారణము మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన చుట్టూ ఉన్న వ్యక్తులు మళ్ళీ మనకి ఆ మీడియా కూడా ఒక కారణం అనమాట ఈ విధమైన ఆలోచన విధానానికి ఒక్కటే ఒక ఆలోచన విధానం మన మనసులో ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు నేను అనుభవించే మంచికైనా చెడుకైనా నాకు జీవితంలో ఏదైనా కొరత ఉన్నా దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే నేనే కారణము ఇక్కడ ఏం చెప్పారండి దానికి పదం స్వకర్మ విహి అంటే నా స్వకర్మలు నేను చేసుకున్న కర్మలే కారణము దేవుడు ఏమిచ్చినా మంచి ఇచ్చిన చెడు ఇచ్చినా నేను చేసిందే నాకు తిరిగి వచ్చింది అందుకని నేను ఏదో నాకు లోటు ఉందని ఏదో నాకు కావాలి అని బయట వెతుక్కోవడం అనేది మానేస్తాడనమాట మనకి ఏది ఇస్తేనో అది భగవంతుడు ప్రసాదంగా ఎవరు స్వీకరిస్తారో వాళ్ళకి ఇంకా ఏదో బయట నుంచి కావాలి అనే తాపత్రయం అనేది ఉండదు ఇది చెప్పడం చాలా సులభం కానీ ఆచరించడము చాలా కష్టం ఆచరణ ఎలా సాధ్యం ఎప్పుడైనా కానీ ఇంద్రియాలని ఏ ఇంద్రియాన్నైనా కన్నునైనా చెవులనైనా మన ముక్కునైనా ఏదైనా ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి అంటే మనము యాంత్రికంగా కంట్రోల్ చెయ్యలేము యాంత్రికంగా కంట్రోల్ చేయకుండా మరి ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనకి కళ్ళకి చూసే నేచర్ అనేది ఉంది కళ్ళకి చూసే నేచర్ ఉంటే నువ్వు టీవీ చూడకూడదు సీరియల్ చూడకూడదు అని కాను టీవీ చూసే వాళ్ళని బంద్ అనుకోండి వాళ్ళు ఆపేస్తారా నువ్వు ఎంత బలవంతం చేసినా ఒక పది రోజులో ఒక నెల రోజుల్లో బంద్ చేసిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు చూడటం అంటే నువ్వు టీవీ చూడొద్దంటే ఏం చూడాలి అంతకంటే ఎంతో ఉన్నతమైంది మన ఇంద్రియాలకి మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చేది ఇంకొకటి నువ్వు చూపించాలి చూపిస్తేనే ఇప్పుడు మనం చూసేది ఆపుతాం అనమాట ఇప్పుడు పిల్లలకు కూడా ఏం చేస్తావండి పిల్లలకి చేతిలో ఏదైనా ఉంది అది వాళ్ళకి ఏమైనా హాని చేస్తుందంటే వాళ్ళని ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు వాళ్ళకి ఇంకేదో నచ్చింది చేతిలో పెడితే అంతకు ముందు మన చేతిలోంచి ఇచ్చేస్తారు అదే మనం కూడా చెయ్యాలన్నమాట మనము ఇంద్రియాలని ప్రేరేపించే బయటి అనేక రకాల వస్తువులు విషయాలు ఉన్నప్పుడు వాటి నుంచి మన మనసుని భగవంతుడి వైపు మరణించాలి ఎప్పుడైతే నువ్వు భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూస్తావో భగవంతుడి కథల్ని వింటావో నీకు బయటి విషయాల్ని వినడం యొక్క ఆసక్తి అనేది తగ్గుతుంది భగవంతుడి రూపం చూసినాక ఏ హీరోనో హీరోయిన్నో చూడాలనిపించదు ఇప్పుడు భగవంతుడి యొక్క బ్యూటీ చూసినాక బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద కనిపించిన వాళ్ళు ఎవరు కూడా మనని ఆకర్షించరు భగవంతుడి ప్రసాదం తీసుకున్నాక బయటకు వెళ్ళే ఆ రోడ్ సైడ్ ఫుడ్ చైనీస్ ఫుడ్ మనకి నచ్చదు అంటే ఏం చేయాలి అంటే మన ఇంద్రియాలకి అంతకంటే మించి ఉన్నతమైనది చూపించాలి చూపిస్తే అప్పుడు ఇది ఈ విధంగా బయట ఉన్న భౌతికమైన ఆ ఒక విధంగా హేయమైన వాటి వైపు మన మనసు మళ్ళదనమాట ఇది చెప్పడం సులభమే అండి మాకింకా రుచి రావట్లేదు అని ఎవరైనా అనుకోవచ్చు ఆ రుచి రావాలి అంటే మనకి భక్తుల సాంగత్యంలో ఉండాలి భక్తుల సాంగత్యంలో భగవంతుడి కథలు వింటే మన మనసుకి అదే సాధన అనమాట ఎప్పుడైతే మనము భక్తుల సాంగత్యంలో భగవంతుడి కథలు వింటూ ఉన్నామో మన మనసుకి మన బుద్ధికి మన అహంకారానికి మనము ఆ మనకి ఇష్టమైన విధంగా మనకి అంటే భగవంతుడికి ఇష్టమైన విధంగా మనం ట్యూన్ చేస్తూ ఉన్నాం అనమాట ఆ ట్యూనింగే సాధన మనము ఈ సాధన అనేది నాలుగు రోజులు చేసి మళ్ళీ నాలుగు రోజులు బంద్ చేస్తా మళ్ళీ నాకు కుదిరినప్పుడు నాలుగు రోజులు చేస్తా అంటే మన ఇంద్రియాలు కంట్రోల్లోకి రావు మనం ఈ సాధన అనేది తప్పకుండా చేయాలి ఎప్పుడైనా కుదరని పక్షంలో ఒకటి రెండు రోజులు బంద్ చేయాలి తప్పించి కంటిన్యూస్ గా నాలుగు రోజులు చేసి నాలుగు రోజులు బంద్ చేస్తే వాళ్ళ మైండ్ అనేది ట్యూన్ అవ్వదు ఈ సాధనలో వాళ్ళు పర్ఫెక్ట్ గా లేనట్టే అనమాట వాళ్ళ ఇంద్రియాలనేవి కంట్రోల్లోకి రావు ఇంద్రియాలు పూర్తిగా బయటి విషయాల నుంచి భగవంతుడి మీదికి మనస్సు మరిస్తేనే ఈ నాలుగు నిషేధాలని పాటించడం అనేది సులభం అవుతుంది అనమాట చాలా మందికి కృష్ణ చైతన్యలోకి రావాలని ఉన్నా దీక్ష తీసుకోవాలని ఉన్నా కానీ ఈ నాలుగు నిషేధాలని పాటించడంలో వాళ్ళు విఫలమ అవ్వడం వలననే వాళ్ళు ముందుకు ప్రోగ్రెస్ అవ్వలేరు అనమాట మనం ప్రోగ్రెస్ అవ్వాలి అంటే ఇది ఒక సాధన మార్గము ఒక్క రోజులో జరిగేది కాదు మనం నిరంతరం సాధన చేస్తూ ఉంటే తప్పకుండా దాన్ని మనము చేరుకోగలం నెక్స్ట్ శ్లోకం అండి పద్నాలుగో శ్లోకం భగవస్తు కుశలా కు తాత్పర్యం చదవండి మాతాజీ హరే కృష్ణ హైమావతి మాతజీ హరే కృష్ణ మాతాజీ ఋదు మహారాజ్ ఇట్లు పలకసాకి ఓ మహాత్ములారా ఎల్లప్పుడూ ఆత్మ ఆధ్యాత్మిక ఆనందము లీనమై ఉంది కనుక మీ కుశలమును గూర్చి ఆ కుశలమును గూర్చి అడగన అవసరం లేదు శుభాశుభములనే మానసిక కల్లాపములు మీ ఎందు ఉండవు హరే కృష్ణ మాతో చదవమంటారు చదవండి మాతో పాష్యం చైతన్య చరితామృతము అంచలిల ఎందు ఇలా చెప్పబడిది ఇంతవైదే భద్ర భద్రజ్ఞాన సభా మనోధర్మ ఏ ఈ కాల ఏ ఈ మంద ఏ సభా ప్రమహ ఈ భౌతిక జగమున మంగళము అమంగళము అన్నవి కేవలము మానసిక కల్పనలు మాత్రమే ఏలయన కేవలము భౌతిక జగత్తులో జగత్తుతో సంపర్కము వలననే అవి నెలకొని ఉన్నవి అది మోహము ఆత్మమాయ అనబడము స్వప్నమును మనము ఎన్నింటి అనుభవమునో పొందినట్లు భావించు రూతిగా మనలను మనము భౌతిక ప్రకృతి సృష్టింపబడిన వారముగా తలతము కానీ ఆత్మ ఎల్లప్పుడూ దివ్యమైనది భౌతికముగా అది కప్పలనేది ప్రశ్నయే అది కప్పబడి ప్రశ్నయే ఉదయించదు ప్రస్తుతం ఉన్నటి ఆచ్ఛాదన కేవలము స్వప్నము లేదా బ్రహ్మ వంటిది మాత్రమే భగవద్గీత రెండవ అధ్యాయం అరవై రెండవ శ్లోకమందు సగృ సంజాయితే కామహ అని చెప్పబడినది అనగా కేవలము సాంగత్యం వల్లనే మనము కృత్రిమకు భౌతిక అవసరము సృష్టించుకుందుము జాయితో విషయాన్ని పుంసహ సంగస్థే సూప జాయతే నిరసిని మనము భౌతిక మనలను భోగింప కోరినప్పుడు కోరికలు ప్రకటన అప్పుడు వివిధములకు భోగములతో మనము తాదార్థ్యము చెందుదుము భౌతిక భోగము భావన కలిగినంతని దానిని అనుభవించవలనండి ఆతృత లేదా కామము తయారగును ఆ భోగము నిజముగా మనలను సుఖవంతులు చేయనప్పుడు క్రోధం అనేది మన యొక్క మోహం ఉత్పన్నమగను క్రోధము ఉత్పన్నమైనప్పుడు మోహం మరింత దృఢపరగలదు ఈ ప్రకారము మనము మోహగ్రస్తులము కాగా శ్రీకృష్ణ భగవాన్తో గల సంబంధము విస్మృతికి గురియగును కృష్ణ భక్తి భావన కోల్పోయినంతట మన నిజముకు మేధస్సే పరాజితమై భౌతిక జగత్తులో మనము చిక్కుబడుదము ఈ విషయమున భగవద్గీత రెండవ అధ్యాయము అరవై మూడవ శ్లోకం ఇట్లా పలుకుతున్నది క్రోధాద్ భవతి సన్మోహ సన్మోహ స్మృతి విప్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాస బుద్ధి నాశాత్ప్రణశ్యతి భౌతిక సాంగత్యము చే మనము ఆధ్యాత్మిక చైతన్యమును కోల్పోవద్దు తత్ఫలితముగా శుభము అశుభం అనే ప్రశ్న ఉదయింపగలదు కానీ ఆత్మారాములైన వారికి ఎటువంటి ప్రశ్న ఉండవు ఆత్మారాములు ఆధ్యాత్మిక ఆనందమున క్రమముగా పురోగమించుతూ భగవత్ సాహచర్య స్థితికి అరుదింతురు జీవితము యొక్క పరిపూర్ణత అది ఆరంభమున సనకాదులు ఆత్మారాములకు నిరాకారవాదలే ఉండి కానీ క్రమముగా వారు భగవల్లీల మిగులు ఆకర్షితులైరి సారాంశమేమనగా దేవదేవుడకు శ్రీకృష్ణ భగవాను భక్తియుత సేవలో నియుక్తులై ఉండే వారికి శుభాసభ శుభాశుభములు అనేది మందములు ఉదయి ఉదయించవు కనుక మృదు మహారాజు కుమారగణమును కాక తన విషయమున శుభమును గూర్చి అడుగుతున్నారు హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ఇక్కడ మహారాజు కుమారగణముని ఒక ప్రశ్న వేశారు అంటే ప్రశ్నించకముండనే ఆయన సమాధానం కూడా చెప్పారనమాట ఏమన్నారు ఓ మహాత్ములారా ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ఆనందముల లీనమై ఉందరు కనుక మీ కుశలమును గూర్చి అకుశలమును గూర్చి అడుగ అవసరము లేదు శుభాశుభములనే మానసిక కలాపములు మీ మీయందు ఉండవు అంటున్నారు అంటే ఇప్పుడు మనము ఎవరైనా మీరు ఎలా ఉన్నారండి అని అడిగారు అనుకోండి మనం ఏం చెప్తాం మీరు బాగున్నాం అండి మేము చాలా బాగున్నాం అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ బాగున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఏ విషయంలో అయినా మీరు సంతృప్తిగా ఉన్నారా అంటే మనం ఏం చెప్తాం ఆ బాగున్నామండి అంతా బాగున్నాం మా హస్బెండ్ కొంచెం మంచివాడైతే ఇంకా బాగుండేది ఆ నేను ఆ మా పిల్లలు చదువుకుంటున్నారు ఐఏసిటిలో సీటు పోయిందండి ఆ సీటు కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది నాకు అత్తమావలు కొంచెం మంచివాళ్ళు అయితే ఇంకా బాగుండేది అంటే మనం బాగున్నాము అని చెప్తాము కానీ దానికి సైడ్ ఒక ట్యాగ్ లేనమాట అవి చూడండి మీకు నైంటీ పర్సెంట్ ఇస్తారు చూడండి అది షాపింగ్ మాల్స్ లో ఏదన్నా ఫెస్టివల్ సేల్స్ లో ఆ మీకు నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అని కింద క్యాప్షన్ లో చిన్నగా వేస్తారు ఆ షరతులు వర్తించబడునని మనకలా మనం చిన్నగా క్యాప్షన్ వేస్తాం అనమాట కింద షరతులు మనకి ఇది ఉంటే ఇంకా బాగుండేది అది ఉంటే ఇంకా అని కానీ అలా లేదంట ఈ కుమారగణానికి ఏంటి మిమ్మల్ని కుశలమేనా అని ప్రశ్నించడమే అనవసరము ఎందుకంటే మీరు ఎప్పుడు కుశలంగానే ఉంటారు ఎందుకు ఎప్పుడు కుశలంగా ఉంటారు అంటే వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏది భగవంతుడు ఇచ్చారో దానితోని వాళ్ళు సంతృప్తిగా ఉన్నారనమాట అందుకని వాళ్ళకి ఇంకేదో కావాలని కోరిక లేదు ఇంకేదో భగవంతుడు ఇవ్వాలి అని కోరికే లేదు అలాంటప్పుడు మనము ఎప్పుడైనా మనము కుశలంగా ఉన్నామా అకుశలంగా ఉన్నామా అంటే ఏంటండి మనం ఆనందంగా ఉన్నామా లేదా దానికి కారణం ఏంటి మనం చాలా సార్లు అనుకుంటాము మన ఆనందానికి కారణం ఎక్కడో ఉంది ఏదో వస్తువులో ఉంది ఏదో మనిషిలో ఉంది అదేదో గొప్ప వస్తువు దానికి కారణము ఏంటో మన మనసులో ఉన్న ఒక మానసిక కల్పన అనమాట కుశలము అంటే మా హస్బెండ్కి అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అమెరికా వెళ్తున్నారు మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే కానీ అమెరికా వెళ్ళలేదండి ఇంతవరకు ఆ ఎవరు ఊరికి వెళ్ళినా మీరు ఎక్కడ ఉంటారంటే మేము హైదరాబాద్ లో ఉంటాం మేము బెంగళూరులో ఉంటే అది చిన్న చూపు ఎందుకంటే అందరు అమెరికాలో ఉన్నారు మేము వెళ్ళలేదు అని ఒక నలుగురు ఐదుగురు అడిగారు అనుకోండి మనకి లెక్కడ లేని బాధ కోపం అప్పటి వరకు మనము అన్ని విధాలుగా బాగున్నాము కానీ మనకి కొత్తగా ఒక విషయం వచ్చి మన మనసులో పడిపోతుంది అనమాట మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళలేదు అక్కడ ఏదో ఉంది అక్కడ ఏదో ఉంది మనం కోల్పోతున్నాము అంటే ఇప్పుడు అసలు నీ బాధకి కారణం ఏంటి అంటే అక్కడ నిజంగా నీకు బాధ అనేది ఏమీ లేదు కానీ మనం మనం సృష్టించుకున్నాం మేము అమెరికా వెళ్ళట్లేదు అసలు మనకు ఉండే బాధలన్నీ అలాంటివి అనమాట ఏదో ఒకటి కొని తెచ్చుకోవడం మా అబ్బాయికి జాబ్ వచ్చిందండి కానీ వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ మంచి కంపెనీలో వచ్చింది అసలు మా అబ్బాయికి కూడా చాలా తెలివి ఉంది కానీ ఏదో చిన్న కంపెనీలో వచ్చిందండి శాలరీ వాళ్ళందరికంటే కూడా ఒక రెండు లక్షలు తక్కువ వచ్చింది అసలు నిజంగా ఎంతో మందికి ఉద్యోగమే లేదు మరి నీ కొడుకు వచ్చింది అనే సంతోషం ఉండదు మనకి మనకి ఏంటి అంటే ఇంకెవరితోనో కంపేర్ చేసుకుంటాం మనకి ఇంతే అర్హత ఉంది పోనీ ఫ్యూచర్ లో మనకి ఏమన్నా మంచిది ఇస్తాడేమో దేవుడు మన అర్హతను బట్టి మనకి ఇస్తాడు అనేది లేదు మనకి ఎప్పుడూ ఏదో ఒక ట్యాగ్ లేని పెడతాం అనమాట గొంతెమ్మ కోరికలు లేదు మనము చేసిన కర్మలకి మనకి ఏదైనా దేవుడు పనిష్మెంట్ ఇస్తేను కూడా మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండం మనకి ప్రతిదానికి ఆ ఇబ్బంది అనమాట మన అత్తమావలు ఒక విధంగా ఉంటే అందరికంటే బెటర్ గా ఉన్నారా అందరు ఇంకేం చేస్తున్నారు వాళ్ళ కోడలికి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ అత్తమావలకి వాళ్ళు ఏం చేస్తున్నారు అని కంపేర్ చేసుకొని బాధపడతాం గా అక్కడ ఎక్కువ ఉండదు కష్టము అంటే ఈయన చెప్తున్నారు నీ బాధలకి నీ కష్టాలకి కారణము బయటి విషయాల్లో లేదు కేవలం నీ మానసిక కల్పన మాత్రమే ఆ విధంగానే ఉన్నారనమాట ఇప్పుడు లోకంలోని వాళ్ళందరూ కూడా దానికే జాయితే కామ అంటే కృత్రిమ మగ్గు భౌతిక అవసరంలని సృష్టించుకుందురు అదే కదండి ఇప్పుడు మనం చేసేది కృత్రిమమైన అవసరాలు మనకి అదేవి లేకపోతే మన జీవితం ఎల్లదా అంటే లేదు అన్ని కృత్రిమమైన అవసరాలు ఎవరికో ఏదో ఉందనుకోండి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ కోరికను బట్టి భగవంతుడు దానికి వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు మనకి ఇంకేదో ఇస్తారు కానీ మనం అట్ల కాదు వాళ్ళకి అది ఉంటే అది మనకు కావాలి ఇంకేదో ఎవరికో ఏదో ఉంటే అది మనకే కావాలి అంటే ఇప్పుడు సమాజంలో మన చుట్టూ ఒక పది మందికి పది రకాలు ఉన్నాయనుకోండి ఆ ఈ ఒకళ్ళకున్నది ఇంకొకళ్ళకి లేదు కానీ మనకు మాత్రం ఆ పది మందికి ఉంది మనకి కావాలి అది ఎంత మూర్ఖమైన ఆలోచన అంటే ఇవన్నీ మన భౌతికమైన కోరికలు బాధలు అన్ని అలానే ఉన్నాయి అన్నమాట ఈ కోరికలన్నిటిని కూడా మనం మనసులో పెట్టుకొని అవి తీరకపోతే కోపం ఎవరి మీద కోపం మన మీద మనకే కోపం మన జీవిత భాగస్వామి మీద కోపం అదే కోపం పిల్లల మీద చూపించడం అదే కోపం ఇంట్లో అత్తమాల అత్తమామల మీద కూడా చూపించడం ప్రతి నిమిషం కూడా అదే సామెత శబ్దార్ నుండి మనకి చిన్నప్పుడు ఆవుదం దాగిన మొహం అని అంటే అలానే పెట్టుకుంటాం అనమాట ఎందుకు పెట్టుకుంటామో మనకే తెలియదు ఇవన్నీ కూడా ఈ భౌతికమైన కోరికలు మన మనసులో పెట్టుకొని అవి తీరకపోవడం వలన కోదం ఆ దాని వల్ల కోపం అందరి మీద కోపం ఇప్పుడు ఒకసారి చెప్తారు ఆ మన పెద్దవాళ్ళు ఎవరి మీదైనా కోపం చూపించి ఆ ఇంట్లో వాతావరణాన్ని ఖరాబ్ చేసే హక్కు ఎవరికి లేదు ఇప్పుడు నాకేదో కష్టము నాకేదో ఇబ్బంది నాకేదో బయటి వాళ్ళతో పోల్చుకొని నేనేదో మా ఇంట్లో ఏదో తక్కువ ఉంది నా భర్తలో ఏదో తక్కువ ఉందని నేను కోపాన్ని నా పిల్లల మీద చూపించి వాళ్ళ మనసుని ఇంట్లో వాతావరణాన్ని ఖరాబ్ చేసే హక్కు నాకు ఉండదు ఎవరిది ఇల్లు అన్నప్పుడు నలుగురు ఐదుగురు మనుషులు ఉన్నప్పుడు ఒకళ్ళ యొక్క మనస్తత్వం వలన వాళ్ళ కోపం వలన ఇంట్లో నలుగురి వాతావరణాన్ని ఖరాబ్ చేసే హక్కు ఎవరిస్తారండి వాళ్ళకి చాలా మంది యొక్క నేచర్ అలానే ఉంటుంది అనమాట అనవసరమైన వాళ్ళ కోపంతో ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాము కామము అది తీరకపోవడం వలన క్రోధము ఈ కామ క్రోధాల వలననే మనుషుడు మోహగ్రస్తుడు అవుతున్నాడు అనవసరమైన అన్ని విషయాల్లో మోహం మోహము అంటే ఇప్పుడు ఇష్టము అంటే పిల్లలంటే అందరికీ ఇష్టం ఎవరికైనా గాని ఇష్టం ఉండొచ్చు కానీ మోహం ఉండకూడదు ఇప్పుడు మొత్తం ఈ కలియుగంలో అందరు కూడా పిల్లల్ని ప్రేమతో కాకుండా మోహంతో పెంచుతున్నారు అందుకనే ఒకప్పుడు మనం పెరిగిన విధానంలో మనకి ఎక్కువగా అన్ని ఇచ్చారు తల్లిదండ్రులు కానీ నిమిష నిమిషం మననేమీ కేర్ చేయలేదు అంటే నిమిష నిమిషం మనం ఏం చేస్తున్నామా అని పట్టించుకోలేదు మనకేం కావాలా అని చూసుకోలేదు ఓవరాల్ గా మనకి ఏం కావాలా చూసేవాళ్ళు నిమిష నిమిషము వాళ్ళు తుమ్ముతున్నారా దగ్గుతున్నారని మనం పట్టించుకోలేదు అయినా మనం సంతోషంగానే ఉన్నాము ఇప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొంటున్నాం కానీ మన పిల్లల్ని మోహగ్రస్తులం అయిపోయి చీటికి మాటికి వాళ్ళ మీదనే కాన్సన్ట్రేట్ చేయడము వాళ్ళకి ఏది కావాలో చూసుకోవడం వాళ్ళ కష్టాలని వాళ్ళ బాధల్ని మనమే భరించడము వాళ్ళు ఏడవ ఏడవాలి అంటే వాళ్ళ బదులు మనమే ఏడవడం ఆ విధంగా మనం చేయడం వలన మోహంలో పిల్లల్ని పెంచి వాళ్ళ పతనానికి మనం కారణమవుతున్నాం అనమాట అదే మోహం ప్రేమ వేరు ఇష్టం వేరు మోహం వేరు ఇప్పుడు కలీగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మోహమే ఉందన్నమాట ఇదే విషయాన్ని ఈ భౌతిక జగత్తులో మనం అలాంటి విషయాల్లో చిక్కుకొని ఉన్నాం ఈ విషయాన్ని భగవంతుడు టూ పాయింట్ సిక్స్టీ త్రీలో చెప్తున్నారండి ఈ విధంగా మనము భౌతిక సాంగత్యంలో ఉండడం వలన మన ఆధ్యాత్మికత్వాన్ని కోల్పోతున్నాము ఆధ్యాత్మికత్వం అంటే ఏంటి అసలు ఎవరికైనా ఆధ్యాత్మికత్వం అంటే ఏంటి వాట్ ఈజ్ స్పిరిచువల్ అంటే ఎవరికి తెలియదు మనము ఏంటి అంటే మనం భగవంతుడి యొక్క భక్తులం ఆయన యొక్క సేవకులం అసలు భగవంతుడి గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికవచ్చం అయితే అసలు ఆ జ్ఞానం తెలుసుకుంటే టైం లేదనమాట ఎందుకంటే ఈ భౌతికంగా మన చుట్టూ ఇన్ని సమస్యలు వీటిని తీర్చుకోవడానికే మనకు తీరట్లేదు ఇంకా భగవంతుడి వైపు ఎప్పుడు చూస్తాం ఎప్పుడు ఆలోచిస్తాం ఆ విధంగా మనము ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు ఎవరికైతే ఆత్మారాములు అయి ఉంటారో వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు ఉండవు అన్నమాట ఆత్మారాములు ఎవరు అంటే వాళ్ళ ఆత్మలోనే సంతృప్తి చెందే వాళ్ళు వాళ్ళు ఎవరు అంటే ఈ కుమారగణం వాళ్ళు ఆత్మలోనే నిత్యం సంతృప్తి చెందుతారు వాళ్లకు ఉన్నదానితోనే సంతృప్తి చెంది నిరంతరం భగవంతుడి యొక్క భక్తిలో ఉంటారు భగవంతుడే స్మరించుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక కొత్త వస్తువు తెచ్చిచ్చినా వాళ్ళ దగ్గర నుంచి ఒక వస్తువు తీసేసుకున్నా కానీ వాళ్ళకి ఏ విధమైన భేదము ఉండదు వాళ్ళ దగ్గర ఒక వంద కిలోల బంగారం తీసుకుపోయి మీరు ఇచ్చినా అదే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా వాళ్ళకి ఏ విధమైన భేదం ఉండదు వాళ్ళని ఆత్మారాములు అంటాం మనము కూడా ఆత్మారాములుగా ఉంటే మనము కూడా ఈ భౌతికమైన విషయాల పట్ల మనము కూడా ఆ ఇబ్బంది పడము వాటి వల్ల కలత చెందామనమాట అయితే ఆత్మరాములుగా ఉండే స్థాయి మనకు వస్తుందండి అది చాలా కష్టం కదా అది గొప్ప భక్తులకి వాళ్ళు కుమారగడం అంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళకి అది సాధ్యం మనకు సాధ్యం కాదు కదా అంటే మనము కూడా అలా ఉండడానికి సాధన అనేది ప్రారంభించాలి మనం సాధన చేయకుండా కేవలము భౌతికత్వంలోనే ఉంటే మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేము అనమాట మనము పురోగమించాలి అంటే ఈ భౌతికత్వం నుంచి ఆధ్యాత్మికం వైపుకి భగవంతుడి వైపుకి మనము మన ప్రయాణం అనేది కొనసాగించాలి కేవలము మనకి చేత కాదు అని చెప్పి వదిలేసి ఎప్పుడు భౌతికత్వంలోనే ఉంటే ఎప్పుడు కూడా మనము సంతోషంగా ఉండ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనము సంతోషంగా ఉంచలేము నెక్స్ట్ శ్లోకం మాతజీ తదహంకృత విశ్రంభ

సంసార దావాల నమున తపించునట్టి మానవులకు కేవలం మీ వంటి వారే మిత్రులని నేను పూర్తిగా విశ్వసించుచున్నాను కనుక ఈ భౌతిక జగమున జీవిత గమ్యము మేమెట్లు శీఘ్రముగా పొందగలమని మిమ్ము అడుగుచున్నాను ృమ మహారాజు కుమారగణాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ సంసార సాగరంలో ఉండేవాళ్ళు అంటే మొత్తము అందరు కూడా గృహస్థులు కేవలము మీ వంటి వారే మిత్రులని నేను పూర్తిగా విశ్వసించుచున్నాను కనుక ఈ భౌతిక జగమున ఆ ఈ భౌతిక జగంలో వాళ్ళు జీవిత చరమగమ్యాన్ని చేరాలి అంటే చరమగమ్యాన్ని నీవెలా శీఘ్రంగా పొందగలము అని ఆయన ప్రశ్నిస్తున్నారనమాట అందరు కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారు ఈ భూలోకంలో మరి అందరు కూడా శీఘ్రంగా వాళ్ళ చరమగమ్యాన్ని చేరాలి అంటే ఏం చేయాలి అని బుధ మహారాజు కుమారగణాన్ని ప్రశ్నిస్తున్నారనమాట నీలరాణి మాతాజీ నీలరాణి మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ చిన్న ప్రభుత్వకి జై భౌతిక ఆసక్తులైన వారెండ్లకు తాదు పురుషులు వెళ్ళినప్పుడు అది తమ కొరకై ఏదో అడుగుటకు కాదని తెలుసుకొనవలను మంగళత్వములు కూర్చిన నిజమైన సమాచారమును వసగుటకి సాధువులు లౌకికుల చెంత కేగు కేగుతురనుట వాస్తవమైన విషయము పృథువు ఈ నిజమును పూర్తిగా నెరిగి ఉన్నాడు కనుక సనకాదులు క్షేమ సమాచారమును అడుగుచు కాలమును వృధా చేయుటకు బదులు ప్రమాదకరమైన భౌతిక అస్తిత్వ స్థితి నుండి శీఘ్రమే తాను బయటగడ బయట పడగలనాయని అతడు విచారింపగోరెను నిజమునకు పృదు మహారాజు ఈ ప్రశ్న అడిగినది తన గురించి కాదు సాధు పురుషుని కలిసి కొనుట తటస్థించినప్పుడు వెంటనే ఆయనకు శరణుజొచ్చి చొచ్చి భౌతిక క్లేశముల నుండి ఏ విధముగా ఉపశమనము పొందవచ్చునో అడుగవలనని సగటు మనిషికి బోధించుటకే అతడు ఆ ప్రశ్నను లేవదీసెను కనుకనే నరోతమ దాస ట్యాగూరులు సంసార దివా దివానిసి హియ జుడాయతే నా కైసు ఉపాయ అని పలికిరి అనగా భౌతిక వేదనలను మనము నిరంతరము అనుభవించుచున్నాము మన గుండెలు మండుచున్నవి అయినను దీని నుండి బయటపడుటకు మనకు ఉపాయము కనుబ కనుబడట లేదు లౌకికుడు కూడా తపస్వి అంటే సదా భౌతిక బాధలను అనుభవించువాడు అనియే పిలువబడును హరే కృష్ణ మహామంత్ర జపమును ఆశ్రయించినప్పుడే అనుజుడు అటువంటి భౌతిక క్లేశములను తొలగించుకొనగలడు ఈ విషయమును నరోత్తమదాసూరులు గోలేకేర ప్రేమధన హరినామ సంకీర్తన ప్రతినా నా జన్మిలకేనా తాయా అని వివరించిరి హరే కృష్ణ మహామంత్ర పట్ల తనకు ఆకర్షణ లేకపోవుటకు ఆయన మిగుల వగచిరి సారాంశమేమనగా ఈ భౌతిక జగములోని వారందరూ భౌతిక క్లేశములను అనుభవించుచున్నారు వాటిని వారు తొలగించుకొనగోరినచో సాధు పురుషులతో అంటే విశుద్ధ కృష్ణ భక్తులు సాంగత్యము నెరి నెరిసి హరే కృష్ణ మహామంత్రమును హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జపించవలను లౌకికులకు అదొక్కటే శుభకర మార్గమై ఉన్నది హరే కృష్ణ హరే కృష్ణ మాతజీ మనకి ఈ శ్లోకంలో ముఖ్యంగా వివరిస్తున్నారనమాట ఆ ఇంకా మనకి ప్రశ్న వేశారు పృద మహారాజు కానీ కుమారగణము ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఆన్సర్ చెప్తారు కానీ దానికి భాష్యం ముందుగానే చెప్తున్నారు ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనము ఎన్నో ప్రశ్నల్ని వేసుకున్నాము ఏ విధంగా ఈ సంసారంలో సాగరంలో ఉన్న మనలాంటి జీవులు అంటే పృదమహారాజు వాళ్ళల్లో ఒకరు కాదు కాకపోతే ఆయన క్షత్రియుడిగా ఒక గృహస్థుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన తనను కూడా కలుపుకొని ప్రశ్నిస్తున్నారు కానీ ఆ ప్రశ్న వేసింది ఆయన గురించి కాదనమాట మన లాంటి వాళ్ళ కోసం ప్రశ్నించారు అయితే దానికి ముందుగా చెప్తున్నారు ఎవరైనా మనము ఇలా ప్రశ్నించాలి అంటే ముందు మనకి మన సాధువుల యొక్క సాంగత్యం అనేది మనకు అవసరం అనమాట ఇప్పుడు ఎప్పుడైనా సాధువుల యొక్క సాంగత్యం గొప్ప శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం మనకి జరిగింది అంటే మనం వెంటనే వాళ్ళని పట్టుకోవాలి పట్టుకొని వాళ్ళని మనము శ్రద్ధతోని భక్తితోని ప్రశ్నిస్తే వాళ్లకు మనకు సమాధానం చెప్తారు అయితే మనము సాధువుల్ని ప్రశ్నించమన్నాం కదా అని చెప్పి మనము అర్హత లేని వాళ్ళందరినీ కూడా భక్తులని సాధువులని కూడా అని భావించకూడదు అనమాట ఎందుకంటే మనకి లోకంలో సరి అయిన భక్తులు సాధువుల కంటే ఆ అర్హత లేని వాళ్ళే ఎక్కువగా సాధువుల యొక్క వేషంలో ఉన్నారు అందుకని మనం ఏం చేయాలంటే ఎవరు సరి అయిన వ్యక్తి అని ఎంచుకోవడానికి ముందు వాళ్ళని మనం కొంచెం పరీక్షించాలి అప్పుడు మాత్రమే వాళ్ళని ఎంచుకోవాలన్నమాట వాళ్ళు గొప్ప భక్తులా కాదా ఒకవేళ మనకు ఆ స్థాయి లేకపోతే మన మనసులోనే భగవంతుని ప్రే ప్రార్థించాలి వాళ్ళు గొప్ప వాళ్ళని నేను అనుకుంటున్నాను సాధువులు అనుకుంటున్నాను నేను అనుకునే భావన కరెక్ట్ కాదా అని మన మనసులోనే ప్రశ్నిస్తే భగవంతుడు మనకి ఏదో ఒక విధంగా సమాధానం అనేది ఇస్తారనమాట అటువంటి గొప్ప వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ శరణాగతి అనేది తీసుకోవాలి ఎవరైనా గొప్ప సాధువులు సన్యాసులు ఉంటే వాళ్ళ గృహస్థుల ఇండ్లకి రారు వచ్చినా కానీ కాసేపే ఉంటారనమాట ఎంతసేపు అంటే మనం ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతసేపు మాత్రమే ఒక గృహస్థుడి ఇంట్లో ఆ సాధువులు ఉంటారనమాట అంతకంటే ఎక్కువగా ఉంటే వాళ్ళతోని ఎక్కడ బంధం ఏర్పడుతుందో అని వాళ్ళ భయం ఇప్పుడు మనము ఆ చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తులు మనకి గోస్వాములు చాలా మంది ఉన్నారు ఈ రూప గోస్వామి సనాతన గోస్వామి అయితే వాళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్ళడం పక్కకుంచి వాళ్ళు ఎప్పుడు కూడా అంత సంచరిస్తూ భగవంతుడి యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళు చెట్ల కిందనే అలా శయనించేవారు ఆ చెట్ల కింద కూడా మూడు రోజులకి మించి ఒకే చెట్టు కింద శైలించేవారు కాదంట ఆ చెట్టు మీద ఎక్కడ బంధం ఏర్పడుతుందో అని అలా ఉంటారు గొప్పవాళ్ళు అయితే వాళ్ళ సాంగత్యంలోకి వచ్చినప్పుడు మాత్రము వాళ్ళ యొక్క సహాయం తీసుకొని మనం ఎలా బయటపడాలి అన్నప్పుడు ఇప్పుడు మనమేమో ఆ మామూలుగా కామన్ గా అందరికి ఈక్వల్ గా ఇస్తాం కానీ అప్పట్లో ఆ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఏ అక్కడ ఎవరి గృహస్థుల ఇంటికి వెళ్ళారో వాళ్ళని చూసి ఆ వాళ్ళకి ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే కరెక్ట్ అది చూసి వాళ్ళకి చెప్పేవాళ్ళు అనమాట ఎందుకంటే ఒక్కొక్కళ్ళ యొక్క స్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది వాళ్ళ స్థితిని బట్టి బేరీజ్ వేసుకొని వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవరినైనా కానీ చూస్తే ఆ వాళ్ళలో ఉన్న మంచి చెడు దోషాలు అన్ని వాళ్ళకి అర్థమైపోయాయి కానీ ఇప్పుడు మాత్రము ఈ లోకంలో మనము అంత గొప్ప భక్తుల్ని కలుసుకోవాలని ఉన్న ఎవరైనా గొప్ప భక్తులు ఉన్న వాళ్ళని వాళ్ళని కలవడం కూడా మనకి కష్టమే ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు ఇప్పుడు మనం ఎక్కడో ఉంటాము అన్ని ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాము అందుకని మనం ఇప్పుడు ఏది విన్నా కానీ మనం ఆన్లైన్ క్లాసెస్ ఏ వింటున్నాం కాబట్టి మనకు అంత గొప్ప సాధువులు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అందరికి ఏ విధంగా మనం ఈ భౌతికత్వంలోంచి బయటపడి భగవంతుడిని చేరుకోవడానికి వాళ్ళు ఏం మార్గం చూపిస్తున్నారని ఖచ్చితంగా మనము అవి విని అర్థం చేసుకోవాలన్నమాట అయితే నరోత్తమ ఠాకూర్లు చెప్తున్నారు మనము ఈ భౌతికత్వంలోంచి బయటపడాలి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్తున్నారు కానీ నాకు దాని మీద రుచి రావట్లేదు అని ఆయన వాపోతున్నారు అనమాట అంత గొప్ప భక్తుడు కానీ మనకు కూడా అనేక సార్లు అదే ప్రశ్న ఉదయిస్తుంది మనము ఎన్నో సార్లు మనకి హరే కృష్ణ మహామంత్రాన్నే జపించమని చెప్తున్నారు మరి నాకు దాని మీద రుచి రావడం లేదు అని మనం ప్రశ్న వేసుకుంటే వాళ్ళు సమాధానం చెప్తారు ఇప్పుడు దేని మీదైనా రుచి రావాలి అంటే ఏం చేయాలండి మనకి దేని మీదైనా ఆసక్తి ఇష్టం ప్రేమ రుచి రావాలి అంటే ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఎవరైనా ఆ ఒకళ్ళు వచ్చి మనకి ఒక ఆ ఒక చిన్న మిషన్ కానీ ఒక వస్తువుని ఇచ్చారనుకోండి మేము కొన్ని రోజులు ఊరికి వెళ్తున్నాము ఇది సరిగ్గా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత మాకు ఇచ్చేయండి అని చెప్పారనుకోండి అందులో పెద్ద కష్టం ఏం లేదు వాళ్ళు అక్కడ పెడతాము వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుంటాము మళ్ళీ ఇచ్చేస్తాము ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఒక చిన్న పాపని ఒక బేబీని ఇచ్చి మేము వెళ్తున్నాము మేము మేము వచ్చే వరకు ఈ బేబీని చూసుకోండి అని చెప్పామనుకోండి ఏం చేస్తారు వాళ్ళు చూసుకుంటున్నారు అనుకోండి కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుంది ఆ చిన్న పాప మీద మనము అని చూస్తున్నా కొద్దీ మనకి ప్రేమ ఇష్టం బంధం అనేది మొదలవుతుంది దానికి కారణం ఏంటండి దానికి కారణం ఏంటి అంటే ఒకటే ఒక కారణము మనము దానికి ప్రతిరోజు సేవని అందిస్తున్నాము ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడే బంధం అనేది పెరుగుతుంది అంతేకాని ఆ మనము ఆ వెనకటి సినిమాల్లో చూపిస్తారు చూడండి పుట్టినప్పుడే తల్లిదండ్రులు పిల్లలతోని వేరయ్యారు ఎన్నో ముప్పై ఏళ్ళ సంవత్సరాల తర్వాత కలిసినా కానీ ఆ మళ్ళీ ఆ వాళ్ళు ఈజీగా వాళ్ళని ఒకళ్ళని ఒకళ్ళు చూడగానే గుర్తుపడతారు తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకంటే రక్త సంబంధం అని చెప్తారు కదా అదంతా మనకు ఉత్తమ ఆటలే అనమాట నిజంగా మనము అలా విడిపోయినా కానీ ఎవరు అలా ఈజీగా కలుసుకోలేరు ఏదో ఒక విధంగా గుర్తులో ఏదైనా ఉంటేనే కలుసుకుంటారు కానీ మనం ఎవరైతే ఈ పెంచిన వాళ్ళైనా కానీ ప్రతిరోజు సేవ చేస్తే వాళ్ళ మీద ఆటోమేటిక్ గా పందం అనేది పెరుగుతుంది అనమాట మనకి కూడా భగవంతుడి నామం మీద రుచి రావాలి అంటే మనము సేవ చేయాలి ఎవరికి సేవ చేయాలి అంటే మన అచ్చా విగ్రహాలకి సేవించొచ్చు మనం గొప్ప భక్తుల్ని శుద్ధ వైష్ణవుల్ని కూడా సేవించొచ్చు లేకపోతే అవి రెండు చేయలేకపోతే వాళ్ళని అడిగి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి వాళ్ళు ఇచ్చిన సేవని మనకి ఇచ్చి మనం చేసినా కానీ మనకు భగవంతుడి యొక్క నామం మీద రుచి అనేది వస్తుంది ఎందుకంటే భగవంతుడి నామం మీద రుచే అన్నిటికీ మూల కారణం ఎప్పుడైతే రుచి వస్తుందో భగవంతుడి నామం చేస్తామో అప్పుడే మనలో ఉన్న దోషాలు కల్మషాలు అన్ని పోతాయి ఎప్పుడైతే మనలో కల్మషాలు పోతాయో అప్పుడే మనము ఆ భగవంతుడిని చేరడానికి మన సాధన అనేది ఇంకా ఆ ఇంకా పటిష్టం అవుతుంది అనమాట ఆ విధంగా మనం సాధన చేస్తూ మనం భగవద్ధామానికి చేరవచ్చు అంతే తప్ప కేవలము యాంత్రికంగా భగవంతుడి నామస్మరణ చేయడం వలన పొందే ఫలితం చాలా తక్కువగా ఉంటుంది ఫలితం ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది అందుకని భగవంతుడి నామం మీద రుచి రావడానికి మనము ప్రతిరోజు సాధన అనేది చెయ్యాలి నైన్ ఓ క్లాక్ అయింది మాతాజీ హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ సమ్మరైజ్ చేస్తారా హరే కృష్ణ మాతాజీ మాతాజీ మృదు మహారాజు ఇంకా కుమారగణాన్ని ఉద్దేశించి ఇతర మాట్లాడుతా ఉన్నారు కుమారగం గణము వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు అంటే వాళ్ళు యాక్చువల్లీ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ద్విజులు చాలా ఎక్కువగా వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు కానీ వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా బాలు లాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎందుకంటే ఎక్కువగా వ్యామోహానికి గురికారు అని అదే విధంగా మనము కులంతో కానీ బ్రాహ్మణులు అంట అంటే బా బ్రాహ్మణులు అనేవాళ్ళు కులంతో కాకుండా గుణంతో ఉండాలని ఎప్పుడు కూడా మనం తెలుసుకుంటుంటాము అదే విధంగా ఇవాళ భక్త సి భక్త సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరు వాళ్ళ యొక్క ఇవాళ డిసపీరింగ్ డే కాబట్టి వా చాలా చాలా విషయాలన్నీ వాళ్ళ గురించి చెప్పారు మాతాజీ చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు కూడా ఆ బ్రాహ్మణులకి దీక్షనివ్వడానికి చాలా కృషి పడ్డారు అలా సమాజంలో వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోయినా కాని వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోనడానికి ప్రోత్సహించారు ఇచ్చారు అని తెలుసుకున్నాము అదే విధంగా ఇవాళ యుక్త వైరాగ్యం గురించి కూడా తెలుసుకున్నాము అంటే ఏదైనా వాళ్ళు యుద్ధ వైరాగ్యంలో ఉండే వాళ్ళు ఏదైనా పని చేస్తారు కానీ భగవత్ సేవలోనే వాళ్ళు ఆ విషయాలన్నిటి కూడా చేయడం జరుగుతుంది అని తెలుసుకున్నాము అంతేకాకుండా భక్త సిద్ధాంత సరస్వతి యొక్క తండ్రి గారైనటువంటి భక్తి వినోద గురు గారు గురించి కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము ఆ అదే విధంగా ఆ భక్త సిద్ధాంత సరస్వతి గురువు అయినటువంటి గౌర కిషోర్ బాబా గురించి కూడా తెలుసుకున్నాము అంటే ఆయన ఏమాత్రం చదువు ఎక్కువ రాకున్నా గాని ఆయననే ఒక గురువుగా స్వీకరించాడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు అంటే ఎంత ఆయన ఎంత నమ్మకము ఎంత గురు పట్ల ప్రేమ అనేది మనకి తెలిసింది అంతేకాకుండా క్షత్రియుల క్షత్రియులకి నాలుగు రకాలైనటువంటి నిషేధాలు కొన్ని సందర్భాలలో పాటించడం ఆ సాధ్యం కాకపోవచ్చు అని కూడా ఎందుకంటే అది క్షత్రియ ధర్మం వల్ల ఆ అలా చేయొచ్చు అని కూడా తెలుసుకుందాము ఇంద్రియాలకు ఇంకొకటి <usat> ఏంటంటే ఏదైనా ఏదైనా ఒక విషయం పైన మనకి ఆసక్తి కలగాలన్నా మనం దాన్ని ఎక్కువగా తెలుసుకోవాలన్నా వా ఏదైనా ఒక గొప్ప ఇంద్రియాలకి ఉన్నతమైనది చూస్తే మనకి అప్పుడు అది అక్కడ మనకి తక్కువగా కనిపిస్తుంది అని చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకున్నాము అంటే మనకు దానికి ఎగ్జాంపుల్ మనకు ఉత్తమమైనది భక్తి ఏదైనా ఉత్తమమైన వస్తువులను చూసినప్పుడు మనకి ఈ వేరే విషయాలపైన వా వ్యామోహం తగ్గుతుందని తెలుసుకున్నాము ఎస్పెషలీ మనం భగవంతుని కథలు వినడం మళ్ళీ భగవంతుని గురించి ఎక్కువగా కీర్తనలు వినడం భగవంతుని భక్తిని ఎక్కువగా ఆస్వాదించడం ఇవన్నీ చాలా మంచి విషయాలను తెలుసుకున్నాము ఇంకా అంతేకాకుండా ఆ భక్తి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి ఎక్కువగా కోరికలు ఉండవు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి మహారాజ్ చెప్తున్నాడు ఏమంటే వీళ్ళు ఎప్పుడైతే కుమారగణం చూస్తారో వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు భక్తిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా కోరికలు ఉండవు ఏమి ఇచ్చినా గాని వాళ్ళు సంతృప్తి చెందరు ఎందుకంటే వాళ్ళు ఆత్మారాములు కాబట్టి అంటే వాళ్ళు అన్ని దేవుని గురించే భక్తిలోనే మునిగి ఉంటారు కాబట్టి ప్రాపంచిక విషయాల గురించి భౌతిక విషయాల గురించి వాళ్ళకి ఎలా జ్ఞా ఎలాంటి కోరికలు ఉండవు వాళ్ళు ఆత్మారాములు అని చెప్పాలి మనం కూడా ఒకవేళ అలాంటి దశకెళ్ళడం ఇంపాసిబుల్ కానీ మనం కూడా సాధన చేస్తే అది ఆ ఒక ఫలితాన్ని ఇవ్వచ్చు అని తెలుసుకున్నాము అదే విధంగా సాధువులు ఎంత ఇంపార్టెంట్ సాధువులకి చరణాగతి కావడం ఎంత ఇంపార్టెంట్ రూప గోస్వామి సనాతన గోస్వామి లాంటి వాళ్ళ గొప్ప సాధువులు కూడా వాళ్ళు ఏ విధంగా భవబంధాలకి అతి అట్రాక్షన్ కి గురి కాకుండా ఉండడానికి వాళ్ళు ఎంత క్రమశిక్షణగా వాళ్ళు కూడా తెలుసుకున్నాము ఉదాహరణకి ఈవెన్ వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నా గానీ కొంచెం సేపే ఉండేవాళ్ళు ఈవెన్ వాళ్ళు చెట్ల కింద వా వాసాలు చేసా గాని కేవలం మూడు రోజుల్లో ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఎంతటి వైరాగ్యాన్ని భక్తిని చూపించారో తెలుస్తుంది అదే విధంగా వాళ్ళు ఏదైనా ఒక కారణం వల్ల గృహస్థుల ఇంటికి వెళ్ళినారంటే వాళ్ళకి ఏదో ఒక మంచి జరగాలి ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించి చెప్పడానికి వాళ్ళు వెళ్ళేవారు అంటే సాధువులు ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మనకి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఆ ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు మాతాజీ ప్రశ్నలు లేని వాళ్ళకి క్లాస్ ముగిసింది మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ వృధా మహారాజ్ గారు కుమారగణంతో మాట్లాడుతున్నారు అన్నారు కదా మరి కుమారగణము సత్యయుగంలో బ్రహ్మ గారు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళని పుట్టించారు కదా ఆ మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఈయన అనేది మేడం మాతజీ ఆ కుమారగణం అప్పటి నుంచి మళ్ళీ పృద మహారాజు వరకు ఆ ఉన్నా అవును మాతజీ ఉన్నారు వాళ్ళ ఆయుష్ అంత ఉంది అంటే యాక్చువల్ గా వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు ఆ వాళ్ళకి ఆయుష్ ఎంత ఉంది చెప్పడం మనకి సాధ్యం కాదు మాతాజీ అన్ని వాళ్ళు ఉన్నారంటారా మాతాజీ లేకపోతే అంటే అంటే వాళ్ళు ఆధ్యాత్మిక లోకంలో ఉంటారు మాతాజీ తప్పకుండా ప్రధా మహారాజు గారు వచ్చేసి కలియుగంలో కదా అప్పుడు ఇంకా ఆధ్యాత్మిక లేదు మాతాజీ మహారాజు కలియుగంలో కాదు సత్యయుగంలో సత్యయుగంలోనా అవును మాతాజీ సత్యయుగంలో చెప్పుకుంటూ వస్తున్నాం కదా మాతాజీ ఇప్పుడు మాతాజీ మళ్ళీ అడగండి ప్రశ్న ఇది సత్యయుగంకి సంబంధించిన స్టోరీ కాదుగా మాతాజీ ఈ లేదు మాతాజీ సత్యయుగానికి సంబంధించిన స్టోరీనే ఇది ఓకే అయితే అప్పుడు కుమారగణం ఉంటారు కదా మాతాజీ సరిపోతుంది అలా అని చెప్పడానికి లేదు మాతాజీ ఇప్పుడు మనము వీళ్ళందరూ కూడా చూడండి ఈ బ్రహ్మ మానస పుత్రులు ఎవరు నారద మహాముని కుమారగణము అంటే శివుడు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ సప్తర్షులు వాళ్ళందరూ కూడా బ్రహ్మ మానస పుత్రులే వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ఎంత వరకు ఉంటుందో అంతవరకు ఉండొచ్చు మళ్ళీ బ్రహ్మదేవుడితో పాటుగా బ్రహ్మదేవుడి యొక్క వంద సంవత్సరాలు పూర్తవగానే అప్పుడు ప్రళయం వస్తుంది కదా అందరూ కూడా ఆ భగవంతుడి యొక్క గర్భంలోకి వెళ్ళిపోతారు ఆ సమయంలో అందరితో పాటు వీళ్ళు కూడా వెళ్ళవచ్చు మాతాజీ అప్పటి వరకు వాళ్ళు ఉంటారు మాతాజీ ఇంతే వయసు అని ఎక్కడా లేదు వాళ్ళది హరే కృష్ణ మాతాజీ మాతాజీ నారదుడికి పుత్రులు ఉన్నారా లేదు మాతాజీ లేరు నారదుడు బ్రహ్మచారి నిన్న ఒక గుడికి వెళ్తే అక్కడ చూపిచ్చారు ఆయనకి ఇంతమంది పుత్రులు సగం మంది విష్ణు సేవ చేస్తారు సగం మంది శివుడు సేవ చేస్తారని అక్కడ విగ్రహాలు పెట్టున్నాయి అందుకని డౌట్ వచ్చింది అవునా లేదు మాతాజీ ఎక్కడ నారదుడికి పుత్రులు అని లేరు ఆయన ఆయన బ్రహ్మచారి మాతాజీ ఆయన ఎప్పుడు భగవంతుడి సేవలోనే ఉన్నారు ఆయనకి అదే నాకు డౌట్ వచ్చింది ఆయన అజన్మ జన్మ బ్రహ్మచారి అంటారు మరేమో ఆయన పుత్రులు ఉన్నారు అందులో సగం మంది విష్ణువుకి సేవ చేస్తారని అక్కడ ఉన్నాయి విగ్రహాలు కొంచెం మంది ఏమో శివుడికి సేవ చేస్తారని శివుడి గుడిలో పెట్టారు విగ్రహాలు ఆయన పుత్రులని అందుకని డౌట్ వచ్చింది లేదు మాతాజీ అది ఏ శాస్త్రంలో కూడా లేదు మాతాజీ దాని గురించి అదే అదే సరే కృష్ణ మాతాజ హరే మాతాజీ చెప్పండి మాతాజీ బ్రహ్మలోకం నుంచి పాతాల లోకం వరకు జన్మ మృతు జరా వ్యాధి ఉంది అని చెప్పారు కదా మాతాజీ మామూలుగా అంటే శివ లోకం గురించి ఎక్కడ వినబడలేదు మాతాజీ ఏదన్నా శివుడు గురించి ఎక్కడ చెప్పలేదు అందుకు అడుగుతున్నాను మాతాజీ మాతాజీ ఆ శివలోకం అనేది భౌతిక లోకంలో లేదు ఆధ్యాత్మిక లోకంలో లేదు మాతాజీ మధ్యలో ఉందనమాట భౌతిక లోకం కిందికి రాదు ఆ కైలాసము అలా అని ఆధ్యాత్మిక లోకంలో కూడా లేదు మధ్యలో ఉందనమాట ఓకే మాతాజీ అందువల్ల అక్కడ అప్పుడు జన్మ మృత్యు జర వ్యాధి ఉంది అంటారా లేదంటారా అక్కడ లేదు మాతాజీ ఎందుకంటే మనము భౌతిక లోకంలోనే జన్మ మృత్యు జరా వ్యాధి ఉంది అవును అప్పుడు బ్రహ్మలోకానికి ఉన్నప్పుడు శివ లోకానికి ఉండదని అడుగుతాను మాతాజీ లేదు మాతాజీ శివలోకము భౌతిక లోకాల్లో ఒకటి ఒక లోకం కాదు అప్పుడు బ్రహ్మలోకం కూడా లోకం కదా ఇది లేదు మనకి బ్రహ్మలోకం సత్యలోకం కూడా భౌతిక లోకాల్లోనే ఒకటి మనము అంతకుముందు ఒక క్లాస్ లో అది డ్రాయింగ్ పిక్చర్ చూసి పీపీటీలో ప్రజెంటేషన్ లో చెప్పాం కదా మాతాజీ పద్మ పద్నాలుగు లోకాల్లో పై లోకం చివరి లోకము సత్యలోకము దాన్నే బ్రహ్మలోకం అని కూడా అంటాము అది కూడా భౌతిక లోకాల్లో ఒకటి కానీ శివుడి యొక్క లోకము అది కైలాసము అది భౌతిక లోకాల్లో ఒకటి కాదు మాతాజీ అంటే బ్రహ్మ సృష్టించింది మాతాజీ బ్రహ్మ శివుడు వస్తారు అవును మాతాజీ ఒకటి ఒకటి సరే బ్రహ్మను ఉదిటి నుంచి శివుడు వచ్చారు ఓకే అయితే మనము అనేక మందిని చూడొచ్చు హిరణ్య యొక్క కొడుకు ప్రహ్లాదుడు అందుకని ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు ఆయన ఎంతో గొప్పవాడు హిరణ్య ఒక రాక్షసుడు అంటే ఎప్పుడైనా ఆ పుత్రులు అనేవాళ్ళు తండ్రి కంటే ఉన్నతులు కాకూడదని ఏం లేదు కదా మాతజీ మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి కదా ఆ మన శాస్త్రాలలోనే ఆ తండ్రిని మించిన తనయులు అని అదే విధంగా ఆ బ్రహ్మదేవుడి కంటే శివుడు చాలా ఉన్నతుడు ఎవరు కూడా ఎవరైనా సరే వంద సంవత్సరాలు శుద్ధ భక్తులుగా ఉంటే కనుక వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు కాదు మాతాజీ వంద జన్మలు ఉంటే కనుక వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క స్థాయిని పొందవచ్చు వంద జన్మలు కూడా శుద్ధ భక్తులుగా ఉంటూ వాళ్ళు ఏ విధమైన ఆ వి ఏ విధమైన చిన్న తప్పు కూడా చెయ్యకుండా ఉంటే ఏ విధంగా మన భగవంతుడి భక్తులు ఆ శుద్ధ వైష్ణవులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా వాళ్ళు వంద జన్మలు ఉంటే వాళ్ళకి బ్రహ్మదేవుడి యొక్క స్థాయి వస్తుంది కానీ ఎవరు కూడా శివుడి స్థాయిని పొందలేరు భౌతిక లోకవాసులు శివుడి స్థానం కేవలం శివుడికే చెందుతుంది ఆయనది కైలాసం అనేది భౌతిక లోకాల్లో ఒకటి కాదు ఒక ఆధ్యాత్మిక లోకం అంటే ఆధ్యాత్మిక లోకం అంటే అన్ని విష్ణు లోకాలు మళ్ళీ గోలోక వృందావనం కృష్ణ భగవాన్ లోకం ఆధ్యాత్మిక లోకం మాతజీ ఆధ్యాత్మిక లోకము అని కూడా చెప్పలేము కానీ భౌతిక లోకం తప్పకుండా కాదు కైలాసం ఎందుకంటే ఆ శివుడు కూడా గొప్ప విష్ణు భక్తుడు మనం అందుకని ఏం చెప్తామండి వైష్ణవానం గతాశంభు అని అందుకని చెప్పండి మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ఇప్పుడు భవిష్యత్తు బ్రహ్మ హనుమంతుడు అని అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజము డౌట్ మాతాజీ ఎప్పుడు వినలేదు హనుమంతుడు ఎందుకు భవిష్యత్తు బ్రహ్మ అవ్వాలి హనుమంతుడు భవిష్యత్తు బ్రహ్మ హనుమంతుడు అని అన్నారు మాతాజీ చాలా మంది స్వామీజీలు చెప్తా వింటున్నాం విన్నాం అవునండి చాలా మంది చెప్తారు చాలా మంది చెప్తారు భవిష్యత్తు హనుమంతుడు అవును భవిష్యత్ బ్రహ్మ హనుమంతుడు అనే చెప్తారు అయితే అతను కూడా ఇప్పుడు వంద జన్మలో శుద్ధ భక్తుడు అవడం వల్ల రాబోయే భవిష్యత్ బ్రహ్మ ఆయన అని అంటున్నారా ఏంటి అనేది ఒక చిన్న డౌట్ అంటే మాధజీ మన గురు పరంపరలో ఎవరు చెప్పలేదు మాతాజీ అదర్స్ ఏదైనా ప్రీచింగ్ లో చెప్పింటే చెప్పింటారు మాతాజీ మన గురు పరంపరలో అలాంటి టాపిక్ రాలేదు మాతాజీ ఒకటే మాతాజీ ఎక్కడ కూడా శాస్త్రాల్లో అలా లేదు మాతాజీ హనుమంతుడికి బ్రహ్మ అవ్వాల్సిన అవసరం లేదు అసలు హనుమంతుడి స్థాయి ఏంటో మనం ఒక్కసారి అర్థం చేసుకున్నా కానీ మనకి అసలు ఇలాంటి ప్రశ్ననే ఉదయించదు ఎందుకంటే ఒకసారి మనము జగన్నాథ మందిరంలో పూరి జగన్నాథ్ ఆ జగన్నాథుడికి హనుమంతుడి యొక్క అవసరం అవుతుంది అనమాట ఎందుకంటే అక్కడ ఇప్పుడంటే అన్ని 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 చుట్టూ అనేక బిల్డింగ్స్ వచ్చాయి కానీ ఒకప్పుడు అలా ఏం లేవు అది మొత్తము డెవలప్ ఎక్కువ అవలేదు కదా అప్పుడు మందిరం ఉండేది తర్వాత సముద్రమే ఉండేది అందుకని సముద్ర ఘోష ఎక్కువగా మందిరంలోకి వినిపిస్తుందని చెప్పి మళ్ళీ ఇంకొక సందర్భంలో సుదర్శన్కి ఏదో ఆ కి ఏదో చెప్పాలని కూడా ఏం చేస్తాడంటే జగన్నాథుడు వెళ్ళి హనుమంతుని పిలవమంటాడు ఆ ఇదొక సందర్భం ఏంటంటే మాతది భగవంతుడు పక్కనే ఉంటాడు ఎప్పుడు సుదర్శను ఆయనకి ఒకసారి అనిపిస్తుంది అనమాట నేను ఆ చాలా గొప్పవాణ్ణి అనే భావన వస్తుంది అప్పుడైతే ఆయన ఏం చెప్తారంటే హనుమంతుని వెళ్లి పిలుచుకొని రమ్మని చెప్తాడు అయితే ఆయన వెళ్ళి పిలిస్తే ఏమంటారంటే ఎవరు పిలుస్తున్నారంటే కృష్ణ భగవాన్ పిలుస్తున్నారు అంటే అవునా సరే అయితే నేను వస్తాను అని చెప్తాడు కానీ అనమాట అయితే నువ్వేమని చెప్పావు అంటే ఇక మీ మీ పేరే చెప్పానండి ఇలా జగన్నాథ్ పిలుస్తున్నారు అని అంటే లేదు లేదు అలా చెప్పొద్దు వెళ్ళి శ్రీరాముడు పిలుస్తున్నాడు అని చెప్పు అంటారు అంటే ఆయన వెళ్ళి చెప్పి ఇక్కడికి సుదర్శన్ వచ్చేలోపు ఆ సెకండ్ లోనే హనుమంతుడు ఇక్కడికి ఆయన ఆయనకంటే ముందే మనోవేగంతో వచ్చేస్తారు అప్పుడు సుదర్శన్కి కి అర్థం అవుతుంది హనుమంతుడి యొక్క గొప్పతనం అనమాట అంటే ఆయనకి కృష్ణ భగవానుడు జగన్నాథుడు పిలుస్తున్నాడంటేనే ఆయన పట్టించుకోలేదు శ్రీరామచంద్రుడు తప్ప ఎవరు ఏం చెప్పినా ఆయన పట్టించుకోరు ఆయనకు అసలు చెవులోకి వెళ్ళవు అంటే ఆయన గొప్ప భక్తుడు అలాంటి ఆయనకి బ్రహ్మదేవుడు స్థానం తీసుకుని సృష్టి రచన చేయాల్సినంత అవసరం ఏంటండి అయినా ఆ విధంగా కొంతమంది స్వామిలు ఇప్పుడు ఏమంటున్నారు అంటే స్వామిలు అంటే మామూలుగా పురాణ ప్రబోధలు ప్రవచనం చెప్పేవాళ్ళు ఏమంటున్నారంటే భవిష్యత్ బ్రహ్మ హనుమంతుడు అని చెప్పేసి అని అంటున్నారు అది ఎంతవరకు అదే అదే మీకు అని డౌట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వంద సంవత్సరాలు భక్తులుగా ఉంటే బ్రహ్మస్థానాన్ని పొందవచ్చు అనే అవకాశం ఉంది అంటే ఇప్పుడు భవిష్యత్తు భవిష్యత్తు బ్రహ్మ హనుమంతుడు అంటే అతను ఎన్ని కాలాల నుంచి ఎన్ని జన్మల నుంచి ఆ విధంగా వేచి ఉండడం ఎంత శుద్ధ భక్తుడు అవ్వడం వల్ల ఆయనకు భవిష్యత్ బ్రహ్మ అనేది వస్తుంది అని ఒక అందుకే సుభలాదేవిని పెళ్లి చేసుకొని బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు రాబోయే బ్రహ్మకి శుభలాదేవి భార్యగా ఉంటది

అతజీ ఇంకొక విషయం చెప్తాను నేను హనుమంతుడి గురించి అయితే జగన్నాథుడు హనుమంతుడు మాట్లాడుతుంటే ఏదో సుదర్శను మధ్యలో డిస్టర్బ్ చేశాడనో ఏంటో ఏం చేస్తాడంటే హనుమంతుడు ఆ సుదర్శన్ ని ఇలా పట్టుకొని ఒకటే ఒక్క సెకండ్ లో అలా నోట్లో పన్ను కింద పెట్టేస్తారంట హనుమంతుడు ఆయనకు అప్పుడు అర్థం అవుతుంది హనుమంతుడి యొక్క గొప్పతనం సుదర్శన్ కి వెంటనే భగవంతుడిని ప్రార్థించుకుంటే అప్పుడు హనుమంతుడు ఈ నోట్లో పళ్ళ సందులో ఉన్న సుదర్శనాన్ని తీసి బయటకి బయటికి తీస్తారనమాట అంటే మనం సుదర్శనుడు అంటేనే ఎంత గొప్పవాడు అలాంటి సుదర్శనుని ఆ హనుమంతుడు పళ్ళల మధ్యలో పెట్టాడు అనమాట అంటే ఆయన ఎంత గొప్ప భక్తుడో చూడండి ఆయన గొప్ప భక్తుడు ఆ జన్మ బ్రహ్మచారి ఆయనకి రామ రాముడి యొక్క సేవ తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు మాతజీ మరి ఇంకా ఎక్కడ ఏ పురాణాల్లో ఏముండీ ఒక పురాణం ఉంటది హనుమత్పురా మాతజీ రామాయణంలో ఒకవేళ నిజంగా హనుమంతుడికి వివాహం జరిగి ఉంటే అది ఖచ్చితంగా వాల్మీకి రామాయణంలో ఉండి తీరాలి మాతాజీ ఇన్ కేసు వాల్మీకి రామాయణంలో ఉంటేనే అది కరెక్ట్ అవుతుంది మాతజీ వాల్మీకి అంటే రామాయ రాముడి దగ్గర నుంచి వెళ్ళిపోయాక జరిగిందని చెప్తారు సూర్యుడి ఆధ్వర్యంలో హరే కృష్ణ మాతాజీ నా పేరు మాధవి హరే కృష్ణ మాతాజీ నా పేరు మాధవి మధ్యలో మధ్యలో మాట్లాడానని ఏమి అనుకోవద్దు హనుమంతుడు లంకని దాటు